వారు చట్టం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఇంకొక పని ఆయన చేశారు మహిళలు బాగా చదువుకోవాలి నాలెడ్జ్ ఎకానమీలో భవిష్యత్తులో చదువు అనేది చాలా కీలకం ప్రతి ఒక్క తల్లి తండ్రి ఏం చేస్తున్నారంటే మగ పిల్లవాడే చదివించడం ఆడపిల్లైతే ఏడో ఎనిమిది చదివించి ఒక ఆయన చేతుల్లో పెడితే నా బాధ్యత అయిపోతుందని పెళ్లి చేసేయడం అది ఆ రోజు జరిగేది మీరంతా గుర్తుపెట్టుకోవాలి ఓసారి పాత చరిత్ర మర్చిపోయి కొత్త విషయాలు ఎవరైనా మబ్బి పెడితే మబ్బి పెట్టి మోసపోతాం అట్లా మోసపోయా ముద్దు ముద్దులు పెడితే మీరందరూ కూడా అనుకున్నారు ఏదో ఉత్తరిస్తాడని ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడు అంటే ఒకే ఛాన్స్ అన్నాడు అదే చివరి ఛాన్స్ చేసే పరిస్థితికి వచ్చాడు మూడో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆడబిడ్డలు ఎంచోపైన ఇంట్లోనే ఉండడం కాదు రాజకీయాల్లో రాణించే శక్తి ఆడబిడ్డలకు ఉందని మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ మూడు నిర్ణయాలు అయినాయి ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఆలోచించాను అప్పటికి ఆడవాళ్ళంతా కూడా వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు మీ పనేంటి ఇంట్లో వంట చేయడం పిల్లలకు తల్లిదండ్రులకి భర్తకే అన్నం పెట్టడం మిగిలితే మీరు భోంచేయడం లేకుంటే త్యాగం చేయడం ఇంటి పనులే చేసేవాళ్ళు అప్పట్లో ఏంటి ఒక సరదా తీర్చుకోవాలంటే ఒక సినిమాకు పోవాలంటే భర్త ఉంటే భర్త పర్మిషన్ డబ్బులు కావాలి చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్తేనే మీరు వెళ్ళాలి అప్పుడు కూడా మిమ్మల్ని బయట పంపించేవాళ్ళు కాదు ఎవరిని పంపించేవాళ్ళు కొడుకుని పంపించేవాడు వాడైతే ప్రపంచ తిరుగుతా నీకేం తెలియదు ఇంట్లో ఉండు అని చెప్పేవాళ్ళు భయం కూడా ఒకవేళ ముసలి వాళ్ళు అయ్యారనుకోండి అప్పుడు ఎవరు పిల్లలు ఏదైనా మాట్లాడితే నీకేం తెలియదు నువ్వు గమనుండు అని మేము చూసుకుంటాం కదా అని మాట్లాడే పరిస్థితి ఉండేది అవునా కాదా అప్పట్లో నేను ఆలోచించా తెలివితేటల్లో మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ తెలివి ఉంది ఆడవాళ్ళకి ఎక్కువ తెలివి ఉందని నేను ఆలోచించాను వాస్తవం కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇది ప్రూవ్ అవుతా ఉంది నిన్న మొన్న ఒక ఆయన సైకాలజిస్ట్ చెప్తున్నాడు మగవాళ్లకు లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే ఆడవాళ్లకు రైట్ బ్రెయిన్ పనిచేస్తున్నారు రైట్ బ్రెయిన్ ఇది మోర్ బ్రిలియంట్ అని తెలివితేటల్లో మగ ఆడవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని ఇప్పుడు ప్రూవ్ అవుతుంది ప్రపంచం మొత్తం మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అప్పట్లో నేను ఆలోచించినప్పుడు ఏం చేయాలని మదనపడ్డావు అప్పుడప్పుడే వచ్చింది డాక్రా ఆలోచన నేను అందుకే ఆలోచించాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో 90 లక్షల మందిని డాక్రా సంఘాల్లో అప్పటికి లక్ష కోటి కంటే మించారనుకుంటాను మళ్ళీ ఇప్పుడే 90 లక్షలు వచ్చారు ఈ రాష్ట్రంలో నేను మెంబర్లుగా చేర్చాను ఇప్పుడు విజయ్ కుమార్ గారు మాట్లాడారు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడారు చూసారా హార్వర్డ్లో ప్రొఫెసర్ కూడా మాట్లాడాడు అంత ఫ్లూయెంట్గా మాట్లాడింది అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా మాట్లాడింది అలాంటి కొన్ని లక్షల మంది ఎనిమేటర్లు డాక్రా సంఘాల్లో తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీని మామూలు ఆడవాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఫ్లూయెంట్గా మాట్లాడడం మొదలుపెట్టారు అక్కడి నుంచి వీళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి అక్కడ ఎనిమేటర్స్ అయిపోయారు వాళ్ళకి చదువు చెప్పేది మొదలుపెట్టారు వేరే దేశాలకు వెళ్ళారు అంతవరకు మీరు ఇంట్లో వంట చేసే ఆడబిడ్డలు అప్పుడు ఎగతాళి కూడా చేశారు మగవాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీకంతా కూడా జ్ఞాపక శక్తి తక్కువ అందుకే మళ్ళీ మీ జ్ఞాపక శక్తిని పెంచుతున్నాను నేను అప్పుడేమనేవాళ్ళు మీరు బయట పోకూడదు అనేవాళ్ళు మీరంతా కూడా నేను ఒక అధికారం ఇచ్చా మీకు మీరు ఆఫీస్కి వెళ్ళండి చెప్పండి ప్రజా సమస్యల పేరు పోరాడమంటే పోతే మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు బయలుదేరింది విడ నిద్రలేసింది వెళ్ళిపోతుంది అని మీ ఇంట్లో మీ భర్తలు కూడా ఎగతాళి చేశారు మిమ్మల్ని నా మీటింగ్లో చెప్పేవాళ్ళు ఈ మరి మా ఇంట్లో కూడా ఎగతాళి చేస్తున్నారని అలాంటి మహిళ మగవాళ్ళ కంటే సమర్థవంతంగా ఏ పనైనా చేయగలుగుతుందని చూపించా ఎగతాళి చేసిన మగవాళ్ళు
नोर मूसकने परस्थार अदी आ रोज इंकोट आलोचिक परस्त चूसा इंट्ल कट्टेल पोयि आ कट्टेल पोयि तो मेर वंटे बैठ वस्ते कल्ला नीळ्ळु बैठ वाळ्ळु चूसी एंदुकु एडिचारनि अडिगे परिस्थिति इंगो पक्कन पोगंत कडुपु लेकिपोयेदि आ ऊदि 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 आ बूडिद आ पोग इवन्नी कडुपु लेकपोते अनवसरमैन आरोग्य समस्यलु वच्चेटिवि अप्पुडु आलोचिंचा నా చెల్లెలు చేయవలసిన పని ఇది కాదు నా అక్కలు చేయవలసిన పని ఇది కాదు అని దీపం కార్యక్రమం పెట్టి ఆ రోజు మీ అందరికి బలవంతంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చా అవునా కాదా ఆ తర్వాత నేను మీటింగ్ లో చెప్పేవాడిని ఇప్పుడు మీకు ఏమీ బాధలు చెల్లెమ్మలు మీరంతా బయట రండి మగవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు గ్యాసే కదా ఆన్ చేసి వంట చేస్తారు మీకు కూడా వంట చేసి పెట్టుంటారు పోయి తినండి అని చెప్పేవాడిని ఆ రోజులన్నీ మర్చిపోయారు మా చెల్లెమ్మలు అక్కలు ఇక్కడ ఉండేవాళ్ళు రాష్ట్రంలో ఉండేవాళ్ళు అందరూ వద్దామ్మా అదేమ్మా ఇప్పుడు నేను కాదమ్మా చెల్లెమ్మ నేనేమంటానంటే నేను అన్ని చేస్తే ఇప్పుడు ఏం జరిగింది కూడా మీకు అందరికి చెప్పాలి విషయాలు చెప్పాలి అదేమ్మా పాత జ్ఞాపకాలు ఒకసారి నెమరేసుకుంటే ఎవరు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేస్తున్నారో ఒక ఆలోచన వస్తుంది నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా స్ఫూర్తి కోసం చెప్తున్నా ఇవన్నీ మీకు నేను ఆ రోజుల్లో ఏం చేశాను గ్రామాల్లో చూసేవాడిని చాలా బాధ కలిగేది ఆడవాళ్ళు ఎక్కడన్నా బయటపోయి కాలకృత్యాలు తీర్చుకోవాలంటే మగవాళ్ళు ఎవ్వరు నిద్ర లేనప్పుడు పోయి ఆ రోడ్డు మీదనే కూర్చునేవాళ్ళు నేను అవన్నీ పాత రోజులు జ్ఞాపకం రావాలి అందరికీ ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు మగవాళ్ళు వస్తే అవమానం ఇంగో పక్కన కార్లు కానీ ఇవన్నీ వస్తే టకామని లేయడం ఇన్ని అవమానాలు భరిస్తా ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు చూసా ప్రతి ఒక్క ఊరు బయట పోతే మరుగుదొడ్డి అప్పుడు నేను ఆలోచించిన ఆడబిడ్డలు ఉండ చేయాల్సింది కాదు మగవాళ్ళు కూడా కరెక్ట్ కాదు ఆరోగ్యాన్ని కానీ ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీని ఎందుకు మీ ఆ దానికి పేరు కూడా ఏం పెట్టాను ఆత్మ గౌరవం అని పెట్టా పెట్టి మరుగుదొడ్లు ఇచ్చా నేను మరుగుదొడ్డి ఇస్తే మరుగుదొడ్డికి పనిచేస్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమనాలి ఇతన్ని అది పిచ్చితనమా లేకుంటే సైకో ప్రవర్తన దేవుడికి తెలియాలి ఇక్కడ నుంచి మిమ్మల్ని అందరినీ అన్ని పనులు మీకే అప్పచెప్పాను నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో అప్పచెప్పా ఈరోజు డాక్రా సంఘాలు నిన్న సాక్షాత్ ప్రధానమంత్రి డాక్రా సంఘాలు ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు పెట్టాడు అది దేశానికి ఆదర్శమైందని ఈ రోజు ఉండే ప్రధానమంత్రి చెప్పే పరిస్థితి వచ్చారు అది చరిత్ర చరిత్ర ఎవ్వడు తిరగరాయలేడు అక్కడి నుంచి ప్రారంభించే ఇంకొక నిర్ణయం చేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా నిర్ణయాలు జరిగాయి కదా అన్ని చెప్పాలని టైం కూడా లేదు మళ్ళీ మనకు సమయం ఉంది నేను ఆలోచించింది